ఇగోండి రొయ్యల బిర్యానీ ఎలా చేస్తాను ఒకసారి చూపిద్దామని స్టవ్ వెలిగించుకొని స్టవ్ నూనె కాగాక కొంచెం నూనె కొంచెం నెయ్యి వేసా. బిర్యానీకి ఎప్పుడైనా నెయ్యి వేయాలండి. అవి సాజీరా నూనె కాగింది, సాజీరా వేసా. ఆకులు రెండు సాగారు బిర్యానీ సామాను, లవంగాయ దాల్చిన చెక్క అయ్యి కొంచెం ఉల్లిపాయలు ఇవన్నీ ఉద్దాయం చేస్తూ ఉంటానండి. ఇంకొప్పుడు ఒక స్పూను అల్లం పేస్ట్ ఒక స్పూన్ అల్లం పేస్ట్ జీడిపప్పు అది ఏదో వేసుకోవచ్చు లేకపోతే వేసుకోవచ్చు. అది చూసారుగా నేనేం వేయలేదు తింటూ కొంచెం నూనె నెయ్యి వేసా. నెయ్యి మాత్రం కంపల్సరీ అండి బిర్యానీకి ఎప్పుడైనా. ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కొంచెం జీడిపప్పు ఇంకా మసాలా దినుసులు సాజీర ఆకు దాల్చిన చెక్క లవంగాయ జాపత్రి జాజికాయ వేసారు కదా యాలకులు వేయాలి. ఒక్కడ కావాలి రొయ్యలు శుభ్రంగా కడిగేసుకొని కొంచెం చిటికెడు పసుపు కొద్దిగా ఉప్పు వేసి ఒక్కసారి నీరంతా పోయేటట్టుగా చేయాలి. నీరంతా ఇదైపోతుంది అప్పుడు ఆ నీళ్లు పారబోసేసేయండి. తర్వాత కారం ఉప్పు పసుపు అల్లం పేస్ట్ వేసి కలిపి పెట్టుకున్నాయి వేసేస్తున్నా. ఇది ఒక్క నిమిషం ఉంచుదాం.
ఆల్రెడీ ఒకసారి బాయిల్ అయినాయి కాబట్టి నూనెలో కొంచెంసేపు మగ్గనిచ్చేద్దాం. కొంచెంసేపు అయ్యాక కొంచెం ఒక ఎంత కాదండి గంట తర్వాత కొంచెం నూనె పట్టేంతవరకు ఓకేనా. ఇంకప్పుడు ఇంకేం వేసే పని లేదు, బియ్యం కడుక్కున్నా కడిగేసేసి బియ్యం వేసుకున్నా అంతే. ఇంకెంతే ఇంక దీన్ని ఇలాగా సిమ్లో మగ్గన ఇచ్చేసేయండి. ఓకే సిమ్లో మగ్గన ఇచ్చేస్తే చక్కగా ఉడికిపోయి ఉంటుంది.